ఇంజనీరింగ్ డబ్బులు అన్నీ వాడు కట్టేది, మన పైసా కూడా కట్టేది. జగన్ పరిపాలన బాగానే ఉంది, కాకపోతే నిత్యావసర వస్తువులు కరెంటు బిల్లు అవి తగ్గించాలి. అదొక్కటే కానీ అది తగ్గిస్తే ఎప్పుడైనా మధ్యతరగతి వాళ్ళకి కూడా అంతే. నిత్యావసర వస్తువులు ఒకటి, గ్యాస్ మరి బియ్యం ఇవన్నీ, అదే కరెంటు బిల్లు, ఇంటి పనులు, కొంచెం మధ్యతరగతి మాత్రం కొంచెం ఇబ్బందే కాబట్టి అవి చూసుకొని అవి కనుక తగ్గిస్తే పనులు బాగానే ఉంటాయి. నాకు నచ్చింది, నాకు నాకు ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చారు, నా పిల్లలు ఫ్రీగా చదివిస్తాను, నా ఖర్చు ఇంకేరేదే అవసరం. కాదే మధ్యతరగతి వాళ్ళం కాబట్టి బతకాలి కాబట్టి ఇంటి పన్ను ఒకటి, నీటి పన్ను ఒకటి, మరి కరెంటు బిల్లులు, నిత్య అవసర వస్తువులు అవి మెయిన్ మనకు కావాలి కాబట్టి అది తగ్గినప్పుడు చాలు. ఎందుకంటే ఆయన కాదు మాత్రం బాగుంది, ఉండేవారు అవసరం. ఏది ఇప్పుడు చూడండి, మా కార్డు తీసేసాడు, రేషన్ కార్డు 4 సంవత్సరాలు బియ్యం ఏమి లేవు, అవి అలా బతకాలి. అది కారు ఉందని తీసేసాడు, ఓన్ కారు, డ్రైవింగ్ కదా, ఏదో పది కోసం అప్పు చేసి కొనుక్కున్నాడు, కొనుక్కున్న కారు ఉందని జగనన్న వచ్చినాక తీసేసాడు. కార్డు లేదు, బియ్యం రావట్లేదు, కనుక్కు లేవు, ఏంటో మేము ఎంత బతకాలి, పిల్లల్ని ఎంత బతికించుకోవాలి, మేము ఇంట్లో ఉంటుంది కానీ కంటి బిల్లు కానీ ఎంత చేయాలి, అసలు ఏమి ఇప్పుడు కంది కనీసం కంది కొనుక్కోవాలి ఇచ్చేవాళ్ళకు కూడా కార్డు ఇచ్చాము, బియ్యం లేవు, మేము ఎట్లా బతకాలి, కార్డు కారు ఉందని తీసేస్తారా, అదేదో అప్పు చేసి మేము బతుకు తెలుసు కొన్నాం, కొనుక్కొని అప్పులు తెచ్చుకుంటున్నాం, అంత మాత్రమే తీసేసాడు జగన్ అన్న. ఈయన వచ్చినా మా తీసేసి చంద్రబాబు వచ్చినప్పుడు ఉన్నాయి ఇచ్చారు, ఈయన ఎక్కినా మా 4 సంవత్సరాలు బియ్యంలో కందు ఏమి లేదు. అదే మా కార్డు లేదండి, మా అమ్మాయి డిగ్రీ చదివింది, కార్డు లేకపోతే 50,000 కార్డు రావాలి తీసుకురానా, కార్డు లేదు ఎట్లా వచ్చింది, ఉద్యోగాలు రావాలన్నా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాలన్నా కార్డు అడుగుతున్నారు, కార్డు లేదు మేము ఎలా చేయాలా, మా అమ్మాయి ఇప్పుడు ఇంట్లో ఉంది ఏం చేయాలి, డిగ్రీ చదువుకునే చెప్పండి. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు చేశారు, ఏదైనా కార్డు కావాలన్నారు కదా, మరి కార్డు లేదు మేమేం చేయాలి, అట్ట తీసేసాడు మా బతుకు తీరేం. ముందు కదా తీసేయచ్చు కదా జగన్ అన్న, ఆ రకంగా ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఆ రకంగా చమీరుగా తిరుగుతున్నారే, ఈ ముందు వల్లే కదా గంజాయి వల్ల కదా, అది తీసేయచ్చు కదా జగన్ అన్న, ఎందుకు ఎన్ని చూస్తున్నారు కదా ఈ లోపల చూస్తున్నాడు, ఎట్ట అయిపోతున్నారు మగవాళ్ళు ఆడపిల్లలు, ఇదంతా ఎన్ని చేయట్లేదు జగన్ అన్న, అన్ని పెరిగిపోయి మేము అనుకోదు, ఇది తీసి ఎప్పుడు 400 వస్తాయండి సాయంత్రానికి, ఎద్దరు కట్టుకోవాలా, కరెంటు బిల్లు 500 వస్తుంది, మరి 4,000 రెంట్ కట్టుకోవాలా, ఎట్ట బతకాలి మేము చెప్పండి. అది అదండి ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంత వచ్చింది, 40,000 ఇల్లు కూడా లేదు సరిగా, నాకు స్థలాలు కూడా ఇలా అదొక్కటి వస్తుంది, నేను చేయలే, కొద్దిగా ఉందని ఈరు అన్నారు నేను చేయలే, అది వేసుకోవడం కప్పు చేసుకోవడానికి, కప్పు వేసుకోవడానికి లేదు లేదు, అది ఉందని నేనే పెట్టలే అన్నారు కచ్చుండా ఈరు అని, అందుకని నేను పెట్టలే. మా ఇళ్ళ సైడ్ ఉండాలి, వాళ్ళు ఇళ్ళ కాదు ఉండాలి కాలవల తీట్ల, తీట్ల రోజు నీళ్ళు లాగడం లేదు ఆ కాలువ. జనానికి అందరికి అనిపిస్తారు, నాకు ఒక్కదానికి అనిపిస్తుంది, నా వరకు ఏమన్నా పిలిచిన ఒకటి పని చేసింది అది. అప్పుడు కూడా పింఛన్లు, అప్పుడు పింఛన్ కూడా రాలా నాకు, ఇప్పుడు వస్తుంది పింఛన్.